వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడానికి రెడీ కావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూ రికార్డుల సమస్యలు, కౌలుదారుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్లతో తొలిసారి సమావేశం నిర్వహించడంతో మరికొన్ని ప్రభుత్వ పాలసీలపై చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ఒక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరొక పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ సమయంలో జరిగిన అన్ని విషయాలను వెలికితీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయడం జరిగింది.